ప్రైస్ ది లార్డ్. జ్ఞానయుక్తమైన మాటలు తెలియచేయిస్తున్న యెహోవా స్తుతునందును గాక. మిమ్మల్ని ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మీతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. వేసవి కాలము చాలా చికాగ్గా ఉంటుంది, ఎండ ఎక్కువ ఉండడం వల్ల కష్టపడలేము. సో అన్ని విషయాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కష్టమైన ప్రతికూలమైన పరిస్థితులలో సహితము కష్టపడతారే, కష్టపడి పనిచేస్తూ ఉంటారు చూసారా. అలాంటి వారికి పెట్టబడిన పేరేంటి అంటే బుద్ధి గలవారు. సో బుద్ధి గలవారు అది కష్టమైన ప్రతికూలమైన పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితులైనా సరే వాళ్ళు అశ్రద్ధ చేయకుండా బద్ధకించకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, వారిని బుద్ధి గలవారు అంటున్నారు. మరి కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. కోతకాలం అనుకూలమైన పరిస్థితులు, అన్ని చక్కగా ఉన్న పరిస్థితులు, అన్ని కూడా సిద్ధపరచబడిన పరిస్థితులు. సో అలాంటి పరిస్థితులలో పంట చాలా చక్కగా పెరిగింది, అంత బాగుంది, మంచి పంట వచ్చింది. అలాంటి పరిస్థితులలో కోసుకుని ఇంటికి తెచ్చుకోవాల్సిన పరిస్థితులలో సహితము కొద్దిమంది చేసే పనేంటి అంటే వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు, అంటే బద్ధకంగా ఉంటారు. కాళ్ళ దగ్గరకు వచ్చిన దానిని కూడా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో అటువంటి వారి గురించి వ్రాయబడిన మాట ఏంటి అంటే సిగ్గుపరచువారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకుని దాచిపెట్టుకోవడమే. దానిని కూడా చేయడానికి ఇష్టపడరు, బద్ధకంగా ఉంటారు. రేపు రేపు అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. సో ఇటువంటి వారి గురించి వ్రాయబడిన మాటే సిగ్గుపరచువారు. బుద్ధిమంతులు జ్ఞానంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు, సిగ్గుపరిచేవారు అంటే బుద్ధిమంతులు ప్రతికూలంగా ఉన్న అవకాశాలు లేకపోయినా వాళ్ళకు ఉన్న పరిస్థితికి, అంటే వాళ్ళు చదివిన చదువుకో లేదంటే వాళ్ళు ఉన్న స్థితికో సంబంధించింది కాకపోయినా చిన్నదైనా సరే కష్టపడి పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు బుద్ధిమంతులు. అన్నీ అనుకూలంగా ఉన్నా చేతికి అలా తీసుకుని అందుబాటులో ఉన్న దాన్ని తీసుకుని ఎలా నోట్లో పెట్టుకోవడం, ఎలా దాచిపెట్టుకునే దానికి అంత అవకాశాలు ఉన్నప్పటికీ బద్ధకంగా రేపు చేయొచ్చులే అని పోస్ట్పోన్ చేసుకుంటూ అశ్రద్ధ చేస్తూ నిద్రపోతూ ఉన్న వారి గురించి మాట్లాడే మాటే సిగ్గుపరచు మాట, సిగ్గుపరచువారు. సో దేవుడు మనల్ని కోరుకుంటున్నది ఏంటి అంటే బుద్ధి కలిగిన వారిగా ఉండాలని. అన్ని విషయాలలో కూడా మనము బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, కానీ సిగ్గుపరిచే వారిగా కాదు. ఒకవేళ మన చదువుకు మన స్థాయికి సరిపడినది ఆ పని లేకపోయినప్పటికీ ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉండి అపవాదికి అవకాశం ఇచ్చే విధంగా ఉండకుండా ఏదో పని కష్టపడి పని చేసుకుంటూ ఉంటారే వాళ్ళని గురించి ఎంత చక్కని మాట బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు. సో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి కలిగిన వారిగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. అన్నీ అనుకూలంగా ఉన్నా, దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా అశ్రద్ధ చూపుతూ నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నట్లయితే అది సిగ్గుపరిచే అవమానపరిచే పరిస్థితిగా కనబడుతూ ఉంటుంది.
సో అలాంటి వారిగా ఉండకుండా బుద్ధి కలిగిన వారిగా ఉండనట్లుగా దేవుని యొక్క కృప తోడయుండును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు. పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ నాయన కష్టపడి పనిచేసుకుంటున్న బుద్ధిమంతులందరినీ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అన్ని పరిస్థితులు మీరు అవకాశాలు ఇచ్చి అనుకూలపరిచినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దయించి మీరు కనికరించి క్షమించండి ప్రభువా. సిగ్గుపరిచే వారిగా ఉండకుండా ఇకనైనా మీరిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బుద్ధి కలిగిన బిడలగా ఉండుటకు మీ కృపను మీరు అనుగ్రహించారు, నీకు స్తోత్రాలు. ఎవరి మాట వింటూ ఉన్నారో వారి హృదయాలలో వారి మనస్సులు తెరవబడి బుద్ధి కలిగిన బిడలగా ఉండుటకు మీ కృపనిచ్చినందుకు మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన అవకాశాలు లేక నలిగిపోతున్న బిడలు వాళ్ళు అనుకున్న దానికంటే ప్రభువా దేవా వారు ఎంతో కష్టపడవలసి వస్తుంది. అట్లాంటి బిడలందరి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాను. దయతో ప్రభువా నాయన మీరు కనికరించి వారికున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా మీ సహాయం అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకునమని, మీ దీవెనతో నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షలోం. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు.